హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు స్వర్గసీమ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మీకు ఇది చాలా సింపుల్ అండ్ నాకు ఇష్టమైన రెసిపీ విలేజ్ స్టైల్లో కొబ్బరి చట్నీ వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీరే ఫిదా అయిపోతారు దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం పచ్చి కొబ్బరి ఇది ఫ్రై చేసుకోవాలి దానికి తగ్గ పచ్చిమిర్చి మేము కొంచెం రాయలసీమ వల్ల కదండి కొంచెం బాగా కారం బాగా తింటాం ఒక చిన్న టమాటో ఒక చిన్న ముక్క చింతపండు నాలుగు వెల్ నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడ ఉప్పు చిన్నం బెల్లం ముక్క వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి టమాటో అన్నీ కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నీ వేయించుకోండి నేనైతే ఐరన్ ఐరన్ ప్యాన్ తీసుకొని వేయించుకుంటాను నాన్ స్టిక్ పాన్ని యూస్ చేయొద్దండి ఐరన్ ప్యాన్గా ఐరన్ కడాయి కానీ అల్యూమినియం కడాయి కానీ నేనైతే ఐరన్ కడాయిని ప్రిఫర్ చేస్తాను ఇలా అన్నీ వేయించి పక్కన పెట్టుకోండి చింతపండు మాత్రం కొద్దిగా ఒక రెండు స్పూన్లు వాటర్ వేసి అందులో నానబెట్టి పెట్టుకోండి ఇలా వేయించుకున్న వాటిని అన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు కొద్దిగా బెల్లం ముక్క ఆ చింతపండు నానబెట్టిన చింతపండు అన్నీ వేసి లెవెల్ వన్లో పెట్టుకొని మిక్సీని కచ్చాపచ్చగా చేసుకోండి ఇది మెత్తగా రుబ్బుకుంటే అన్నంలోకి రుచిగా ఉండదు ఈ చట్నీ ఎప్పుడు కచ్చాపచ్చగానే ఉండాలి లేదు మీకు ఇంకా ఓపిక ఎక్కువ ఉందంటే పచ్చడి అయినా చేసుకోండి నేను రెండు మెథడ్స్ ప్రిఫర్ చేస్తాను టైం ఉన్నప్పుడు రోటి పచ్చడి టైం లేనప్పుడు మిక్సీ జార్ యూస్ చేసి కచ్చాపచ్చగా రుబ్బుకుంటాను వీటికి ఇలా చేసుకున్న దాంట్లోకి పచ్చి వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకుని ఒక వెల్లుల్లి కలుపుకోండి అన్నం తినేటప్పుడు ఇవి వంట కింద తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్తో వన్ టైం మీల్ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇందులోకి కొద్దిగా పోపు వేసి కలియబెట్టుకోండి చాలా బాగుంటుంది పోపు అనేది ఆప్షనల్ నేనైతే ఒక్కొక్కసారి పోపు వేస్తాను ఒక్కొక్కసారి వేయను ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పోపు గింజలన్నీ వేసుకొని అందులో కలిపేసుకోండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్